ఎన్నడూ లేని విధంగా ఈ దసరాకి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సినిమాలు సందడి చేశాయి. బాలయ్య పైసా వసూల్ కొంతముందే వచ్చిన జై లవ్ కుస, స్పైడర్, మహానుభావుడు దసరా సందర్భంగా థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఎన్టీఆర్ మహేష్ నటించిన భారీ చిత్రాలతో పాటు సర్వానంద్ నటించిన మీడియం స్థాయి సినిమా కూడా అభిమానులను అలరించడానికి పోటీపడ్డాయి. ఇక వీటిలో ముందుగా రిలీజ్ అయిన జై లవ్ కుస భారీ ఓపెనింగ్ సాధించి 11 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల షేర్ను రాబట్టి తార కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధిస్తున్న చిత్రంగా నిలుస్తోంది. అలాగే మహేష్ స్పైడర్ గత బుధవారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకొని 5 రోజులకు గాను 43.5 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక సర్వానంద్ మహానుభావుడు మొదటి రోజే హిట్ టాక్ను సొంతం చేసుకొని నిన్నటి వరకు వరల్డ్ వైడ్గా 10 కోట్ల షేర్ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మూడింటిలో మహానుభావుడు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే సేఫ్ జోన్లోకి వెళ్లారు. ఇక స్పైడర్, జై లవ్ కుస సినిమాలు ఇంకా రికవర్ అవ్వాల్సిన మొత్తం ఉంది. దసరా సెలవులు కూడా ముగుస్తున్న తరుణంలో ఈ 2 చిత్రాల కొనుగోలుదారుల కష్టాలు తీరుతాయో లేదో చూడాలి.